అవునదను అన్నా నిజమా నేనైతే చూడాలనుకుంటున్నాను పద ఫాస్ట్ గా వెళ్ళి చూద్దాం అవున్ దసిన్ చాన్ ఫర్ ద ఫస్ట్ టైం మనమైతే ద ఫస్ట్ అవెంజర్ ఐరన్ మ్యాన్ హల్క్ ఇలా ఎవ్వరు రాకముందు ఫస్ట్ అవెంజర్ ఎవరు ఎవరున్నారు తెలుసా కెప్టెన్ అమెరికా కెప్టెన్ అమెరికా వచ్చేసి ఈ రోజు వచ్చాడంట్రా అవెంజర్స్ హౌస్కి ఫస్ట్ టైం నేను చూడాలనుకుంటున్నాను అరే యార్ అతని దగ్గర ఒక క్యాప్ షీల్డ్ అని ఉంటుంది ఆ షీల్డ్తో కొట్టడంటే ఏదైనా సరే మొక్క ముక్కలు అయిపోద్దురా నిజంగా చాలా స్ట్రాంగ్ ఉంటుంది సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అతను ఎలా ఉన్నాడో చూడాలనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే మీట్ అవుతున్నాను ఇంతవరకు తోరు ఐరన్ మ్యాన్ హల్క్ ఇంకా చాలామంది వీళ్ళతోనే ఉన్నాం కానీ ఫస్ట్ అవెంజర్ ద కెప్టెన్ అమెరికాతో అయితేనేం అది నాకైనా ముందు వస్తావా అరే గాయస్ గైస్ గైజ్ అరే కెప్టెన్ అమెరికా ఏడయ్యా మీరందరి మొహాలు ఎప్పుడు చూసినవే కానీ కెప్టెన్ అమెరికా ఎక్కడున్నాడు చెప్పండి దను కెప్టెన్ అమెరికా ఈ రోజు రాబోతున్నాడు కానీ మేము అందరం పికప్ చేసుకోవడానికి వెళ్ళాలంట మాకు వెళ్ళడానికి అంత ఓపిక లేదు నువ్వే వెళ్ళు నువ్వే వెళ్ళి కెప్టెన్ అమెరికా తీసుకుని రా ఇంతవరకు మేం గొడవ పడుతూ ఉన్నాం నువ్వు వెళ్ళంటే నువ్వు వెళ్ళని సమయానికి నువ్వు వచ్చావు నువ్వు తొందరగా వెళ్ళి కెప్టెన్ అమెరికా తీసుకుని కెప్టెన్ అందుకే ఎక్కడున్నాడంటే మన షిప్ యార్డ్ దగ్గర ఉన్నాడు ఆ షిప్ యార్డ్ దగ్గరికి నువ్వు గా వెళ్ళి అతన్ని తీసుకునిరా అతను దారిలో వస్తూ ఉంటాడు నువ్వు వెళ్ళే సమయానికి అతను రీచ్ అయిపోయి ఉంటాడు తొందరగా వెళ్ళు ఓహో అవునా మీరు వెళ్ళడానికి మీకు బద్దకం మీకన్నా ఫస్ట్ అవెంజర్ అయినా ఆయనకి మీరందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా దానికి కూడా కొట్టుకుంటారా వెళ్ళడానికి చా ఇంత ఏంటో మీకు సరే నేనే వెళ్తున్నాను అండి గాయస్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరికన్నా ఫస్ట్ అవెంజర్ క్యాప్టెన్ అమెరికాని మనం కలవబోతున్నాం అది కూడా వీళ్ళకన్నా ముందు మనమే చూడబోతున్నాం అనమాట తొందరగా వెళ్ళి షిప్ యార్డ్ దగ్గరికి వెళ్ళి అతను మనం పికప్ చేసుకుందాం కానీ అతని దగ్గర ఒక షీల్డ్ ఉంటుంది చెప్పాను కదా క్యాప్ షీల్డ్ అది మాత్రం చాలా స్ట్రాంగ్ దాంతో భూమినైనా సరే బద్దలు కొట్టచ్చు అనమాట అంత స్ట్రాంగ్ ఉంటుంది సరే సరే మనమైతే వెళ్దాం తొందరగా మనం ఎవరో కూడా తెలియదు అనుకుంటా నాకు తెలిసి కెప్టెన్ అమెరికాకి మనం వెళ్ళి మనమే పరిచయం అవుదాం నా పేరు ధను అని చెప్పేస్తాను అక్కడి నుంచి మనమైతే ఫ్రెండ్స్ అయిపోవచ్చు అనమాట కెప్టెన్ అమెరికాతో సరే ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే షిప్ యార్డ్కి వెళ్ళిపోదాం ఓకేగా షిప్ యార్డ్ దగ్గరికి అయితే వచ్చేస్తామనమాట ఎంత దూరం ఈ పాటికి నాకు తెలిసి కెప్టెన్ అమెరికా వచ్చేసే ఉంటాడు సో ఇక్కడైతే నాకు ఎక్కడ ఉంటాడు అంటారు ఈ సైడ్ అనుకుంటా దీనికి స్ట్రైట్గా వస్తాడు డిపాచర్ దగ్గరికి సారీ అరైవల్స్ దగ్గరికి అరైవల్స్ డిపాచర్స్ ఇక్కడే ఉంటాయి సో ఇక్కడే ఉండొచ్చు ఓ మై గాడ్ బోట్ అయితే ఉంది బట్ ఇక్కడ నాకు మనుషులు ఎవరు కనబడట్లేదు ఎవరన్నా కనబడుతున్నారా మీకు ఓ మై గాడ్ క్యాప్టెన్ అమెరికా హలో మిస్టర్ క్యాప్టెన్ అమెరికా హలో 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 నేను ఎవరితో మాట్లాడుతున్నాను తెలుసుకోవచ్చా ఎవరు నన్ను పిలుస్తున్నారు అరే ఒకసారి బయటికి రండి నేను ఎవరంటే అవెంజర్స్ యొక్క ఫ్రెండ్ మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను రండి మిమ్మల్ని చూసి నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మీ దగ్గర ఒక షీల్డ్ ఉండాలి ఆ షీల్డ్ మిస్ అయింది ఎక్కడుంది సార్ రండి ముందుగా మనమైతే ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాం అదంతా పక్కన పెట్టు నన్ను పికప్ చేసుకోవడానికి వీళ్ళెవ్వరూ రాలేదా ఐరన్ మ్యాన్ అల్క్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు నాకు నీతోనే వస్తాను పద వాళ్ళైతే మాత్రం నా మాట వినరు కదా సరే సరే పద మనమే వెళ్దాం అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయ్యో ఇతనైతే షీల్డ్ గురించి చెప్పట్లేదు సర్లేండి వచ్చేయండి వచ్చేయండి తొందరగా వెళ్దాం మనం ఇప్పుడు వచ్చేసి నేను నా బండి ఎక్కారనుకోండి ఇలా అంటే అలా తీసుకెళ్ళిపోతాను అనమాట ఎంతకీ మీ గురించి నాకు పర్ఫెక్ట్గా చెప్పలేదు నేనైతే కొన్ని విన్నాను మీ గురించి మీరు వచ్చేసి అవెంజర్స్ అందరికన్నా ఫస్ట్ అవెంజర్ అంట సో మీరు చాలా పవర్ఫుల్ ఉంటారంట అలానే మీ దగ్గర ఒక షీల్డ్ ఉంటుందని విన్నాను ఆ షీల్డ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుందంట దాంతో ఏదైనా బద్దలు కొట్టి బ్రేక్ చేసేస్తారంట ఆ షీల్డ్ ఏదో కనబడట్లేదు సార్ ఎక్కడుంది ఆ షీల్డ్ ఆ షీల్డ్ ఆ షీల్డ్ వచ్చేసి నాకంటే ముందు అవెంజర్ హౌస్ కి నేనైతే పార్సిల్ పంపించేశాను ఎందుకంటే దాన్ని పట్టుకొని తిరగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే ముందే అవెంజర్స్ ఇంటికి వెళ్ళి అది రెడీగా నా కోసం వెయిట్ చేస్తుంది సరే ఇక ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నావు ఇదే కరెక్ట్ దారినా ఇదేంటి రైల్వే ట్రాక్ మీద ఇది తీసుకెళ్తున్నావు ఇదేం దారయ్యా నువ్వు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అది కాదు కెప్టెన్ అమెరికా మామా అరే సారీ మామా అన్నానని ఫీల్ అవకండి ఎందుకంటే అది నా ఊత పదం సరే సరే ఇప్పుడు మిమ్మల్ని ఈ రూట్లో ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసా మీకు అసలుకే టైం లేదు అంటున్నారు అందుకే అవెంజర్స్ ఇంటికి ఫాస్ట్గా రీచ్ అవ్వాలని ఈ అడ్ రూట్ నుంచి తీసుకెళ్తున్నాను అనమాట సో ఇది ఒక సీక్రెట్ రూట్ ఫాస్ట్గా వెళ్ళడానికి సర్లేండి మీరైతే పట్టుకోండి గట్టిగా నేనైతే ఫాస్ట్గా వెళ్ళి మిమ్మల్ని దించేస్తాను ఓకే ఇప్పుడు నాకు అర్థమైంది మీ యొక్క క్యాప్షీల్డ్ షీల్డ్ వచ్చేసి ఆల్రెడీ మీరు పంపించేశారనమాట అవెంజర్స్ దగ్గరికి అందుకే లేదనమాట ఓకే సార్ సర్లేండి గట్టిగా పట్టుకోండి ఇక మనం తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా అదిగోండి 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 అక్కడ మీకు కనబడుతుంది కదా అదేనమాట అవెంజర్స్ చేసే హౌస్ నాకే చెప్తున్నావా హౌస్ గురించి వీళ్ళందరికంటే ముందు నేనే ఉండేవాడిని ఆ హౌస్ లో అప్పటికి వీళ్ళెవ్వరూ లేరు నాకు బిజీ వర్క్స్ ఉండడం వల్ల నేను ఇంకొక ప్రదేశానికి వెళ్ళడం వచ్చింది సరే మనం ముందుగా వచ్చేసి అక్కడికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇప్పటికే నేను చాలా జర్నీ చేసి అలసిపోయాను సరే సరే బండి ఇక్కడ ఆపు ఆపవయ్యా సరే తొందరగా పద తొందరగా పదాన్ని మీరు కనబడట్లే నాకు అరే లోపలికి వెళ్ళారా అరే ఏంటిది ఇతను కనబడట్లేదు తొందరగా పదని ఫాస్ట్గా దిగండి కారు సర్లేండి నేనైతే లోపలికి వెళ్తున్నాను మన వాళ్ళందరూ రెడీగా వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఒకసారి కెప్టెన్ అమెరికా వచ్చాడు కాబట్టి ఓకే గాయస్ మనమైతే వచ్చేసాం అన్నమాట ఇంటికి ఇతనైతే రావట్లేదేంటి నన్ను ఫాస్ట్గా రమ్మన్నాడు ఇతను రాలేదు అయ్యా ఇది ఎక్కడ విడ్డూరు అరే నాకన్నా ముందు వచ్చేసావా ఓరి నాయనా ఇంత స్పీడ్ ఉన్నావేంటయ్యా బాబు నువ్వు మిస్టర్ అమెరికా ద అవెంజర్ ఆఫ్ దిస్ హౌస్ ఓకే ఇంతకీ నన్ను పికప్ చేసుకోవడానికి మీలో ఎవ్వరు కూడా ఎందుకు రాలేదు రావాలని తెలీదా మీకేమన్నా కొంచెం బద్దకం పట్టిందా చెప్పండి నైస్ కెప్టెన్ ఏం జరిగిందంటే కొంచెం బిజీ వర్క్స్ పడ్డాయి అందుకే ఇతను పంపించాం ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మాట్లాడుకోండి మళ్ళీ నేను తర్వాత వస్తా నైస్ టు మీట్ యూ కెప్టెన్ అమెరికా సారీ సారీ ఓకే బాయ్ మళ్ళీ కలుద్దాం నువ్వు ఇక్కడే ఉండరా ఓకేనా వీళ్ళతో ఆడుకో ఓకే గైస్ మనకైతే ఒక ఇంపార్టెంట్ అయిన పని పడింది అనమాట తొందరగా మనమైతే వెళ్దాం ఓకే ఇప్పుడు నా ప్లానింగ్ ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియకపోతే నేను చెప్తాగండి కెప్టెన్ అమెరికా నాకు ఇందాక నుంచి వస్తున్నదా ఇచ్చాడు సింఛాన్ గారు ఏంట్రా సడన్ గా తను అన్న ఏంటి నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు నాకు అక్కడ ఉండడానికి కొంచెం బోర్ లా అనిపిస్తుంది అందుకే వచ్చేసాను ఎందుకంటే ఇప్పటికీ కొంచెం టైర్డ్ అయిపోయాను తను అన్న ఇంటికి వెళ్దాం రేపు వద్దాంలే మళ్ళీ కాకపోతే అవునా టైర్డ్ అయిపోయావా సరే సర్లే ఈ టాపిక్ మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు తర్వాత మాట్లాడుకుందాం సించాన్ నుంచి నీలో నువ్వు ఏదో పిచ్చి కింద ఫాస్ట్గా ఇంటికి ఓకే ఇంటికి వచ్చేసాం అన్నమాట అరే సించాన్ రారా బాబు రా 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 సరే నీకు ఏదో కొంచెం టైర్ అయ్యానట్టున్నావు కదా ముందుగా వచ్చి రెస్ట్ తీసుకో నేను కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలబ్బా ఓకే గైస్ మనం అయితే తొందరగా వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం బాగా టైర్డ్ అయిపోయా నేను ఓకే ఈ సింజన్ గడు వచ్చేసి ఇప్పుడే పడుకున్నాడు అనమాట వాడు ఎప్పుడు పడుకుంటాడా అని నేను వెయిట్ చేశాను చివరికి పడుకున్నాడు వీడికి మనం ఏం చేస్తున్నామో తెలియకూడదు తెలిస్తే పెంట పెంట అయిపోతుంది సరే మనమైతే బయటకు వద్దాం ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి మన ప్లానింగ్ ఏంటంటే కెప్టెన్ అమెరికా దగ్గర ఉన్న ఆ క్యాప్ షీల్డ్ని మనం ఎలా అయినా సరే దొంగలించాల్సిందే రేట్ ఆప్ ఇంటికాడ ఒకడే ఉన్నాడు జాగ్రత్తగా చూసుకో ఓకేనా ఇప్పుడు మనం తొందరగా అయితే అవెంజర్స్ ఇంటికి వెళ్ళి మనం ఆ క్యాప్ షీల్డ్ని దొంగలించబోతున్నాం ఒక్కసారి ఆ షీల్డ్ మనకి వచ్చినట్లయితే దాని పవర్స్ అన్నీ మనకు వస్తాయి ఇప్పటి వరకు ఐరన్ మ్యాన్ ఫ్లాష్ స్పైడర్ మ్యాన్ హల్క్ వీళ్ళందరి పవర్స్ మనం చూస్తాం కానీ కెప్టెన్ అమెరికా పవర్ అయితే ఇప్పటికీ చూడలేదు నేను దానికోసం లిటరలీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను తొందరగా వెళ్దాం తొందరగా చూసేద్దాం సర్లేండి ఇక్కడైతే మాత్రం మనం లేట్ చేయొద్దు డైరెక్ట్గా అయితే మనం ఇప్పుడు మన అవెంజర్స్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఈ పాటికి అందరూ పడుకునే ఉంటారు నాకు తెలిసి ఓకే గైస్ మనమైతే రీచ్ అయిపోయామనమాట అవెంజర్స్ హౌస్కి సరే అరే ఓ జస్ట్ మిస్ గుడ్ ఉండేవాడు నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ కార్ లోపల తీసుకెళ్తే మళ్ళీ సౌండ్ వస్తుంది ఈ కార్ అసలుకే చాలా సౌండ్ చేస్తుంది ఎక్కడే పెట్టేద్దాం మనం ఎప్పుడు ఎలా వెళ్తామో ఆ దొంగదారి నుంచే వెళ్దాం ఓకే ఇంతకుముందు బ్యాట్మెన్కి కూడా ఈ అవెంజర్స్ ఎవరు రాలేదన్నమాట సో ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ అమెరికా కూడా రాలేదు సర్లేండి మనకెందుకు మనమైతే వెళ్దాం మనం వెళ్ళి మనం ఆ షీల్డ్ తీసుకొని వచ్చేసాం అనుకోండి సరిపోతుంది ముందుగా వచ్చేసి ఈ రూములో క్యాప్టెన్ అమెరికా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి వన్స్ క్యాప్టెన్ అమెరికా మనకి కనబడినట్లయితే అప్పుడు ఇంకా సులభం అయిపోతుంది ఎందుకంటే ఆ రూమ్లోనే ఎక్కడో ఒక దగ్గర అయితే పెట్టి ఉంటాడు ఆ షీల్డ్ అయితే సర్లేండి మనం అయితే వెళ్దాం సో మొత్తం లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి సో టైం వచ్చేసి చాలా ఎక్కువ అవుతుంది అనమాట దగ్గర దగ్గర టైం అయితే మార్నింగ్ త్రీ వరకు అవుతుంది ఈ టైం అప్పుడే మనం వెళ్ళాలన్నమాట మంచి డీప్ స్లీప్లో అయితే ఉంటారు ఈ టైంలో సర్లేండి మనమైతే వెళ్దాం ఓకే ఈ మధ్య అవెంజర్స్ రాత్రి పన్నెండు అయినా కూడా పడుకోవట్లేదు సో అందుకే ఈ టైంలో మనం వెళ్ళామనుకోండి అనుకోండి సెట్ అనమాట మంచిగా దొరికేస్తుంది అరే యార్ ఇక్కడ ఈ దొడ్డిదారి నుంచి వెళ్ళాలంటే ఇక్కడ మొత్తం అడ్డులే అబ్బా సరే ఇలానే వెళ్దాం ఓకే గాయస్ ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇందులో క్యాప్టెన్ అమెరికా ఏ రూమ్లో పడుకున్నాడు అనేది ఒక పెద్ద డౌట్ అనమాట సర్లేండి మనమైతే అన్ని రూమ్లు చెక్ చేద్దాం ఏది కూడా వదిలిపెట్టద్దు సో చాలా అంటే చాలా స్లోగా నిదానంగా మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది కనీసం ఎవరికి కూడా డౌట్ అస్సలు రాకూడదు కొంచెం మనం సౌండ్ చేసినా కూడా దొరికేస్తాం ఇక్కడ మొత్తం గ్లాస్ డోర్ ఉంది కాబట్టి సౌండ్ రాదు ఓకే సో ఈ రూమ్లోకి వెళ్దాం ముందుగా ఈ రూమ్లో ఎవరన్నా ఉన్నారా ఓకే ఈ రూమ్లో వచ్చేసి ఎవరు లేరు ఇది వచ్చేసి ఒక వాష్రూమ్ అనుకుంటా ఇందులో ఎవరు అరే బయ్యం అనుకున్నా నేనేనా అబ్బా ఎలా నిలబడ్డారో చూడండి దయ్యంలో అటు ఇటు ఊతున్నాను సడన్గా చూసి భయపడ్డాను ఓకే ఈ రూమ్ నుంచి మళ్ళీ ఇంకో రూమ్కి వెళ్దాం సో ఈ సైడు ఇంకో రూమ్ ఉంది ఇక్కడికి వెళ్దాం ఆగండి ఈ రూమ్లో వచ్చేసి ఇది కూడా వాష్రూమ్ అనుకుంటా అరే బెడ్రూమ్ కూడా ఉంది ఇక్కడ సరే ముందుగా వచ్చేసి ఇక్కడ చెక్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ ఏమైనా అనిపిస్తుంది ఇది వచ్చేసి వాష్రూమ్ అబ్బా వాష్రూమ్లో ఎవరేం పెడతారు ఏం పెట్టరు నాకు తెలిసి మోస్ట్లీ బెటరు సర్లేండి ఇక్కడ చూద్దాం ఒకసారి వాడ్రాప్లో ఏం లేదు ఇంకొంచెం ముందుకి వెళ్దాం ఇక్కడ ఎవరు పడుకున్నారు ఓ మై గాడ్ కెప్టెన్ అమెరికా కెప్టెన్ అమెరికా ఇక్కడ పడుకున్నాడంటే తన షీల్డ్ కూడా మేబీ ఇక్కడే ఉంటుంది ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఇది మొత్తం ఓపెన్ ఏరియాలోనే ఉంది కానీ నాకైతే ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు ఏముందబ్బా ఇది మొత్తం ఓపెన్ ఏరియా కదా ఎక్కడ దాచాడు ఆ షీల్డ్ అరే యార్ ఆ షీల్డ్ ఎక్కడ దాచాడు అబ్బా ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు షీల్డ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ్రా ఇక్కడైతే మాత్రం ఆ షీల్డ్ పట్టే ప్లేస్ కూడా లేదే ఎక్కడ దాచాడు ఈ బాత్రూంలో ఏమైనా దాచాడు అంటారా అరే యార్ ఇక్కడ కూడా లేదు మనం ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేయమో అక్కడే దాచుంటాడేమో నాకు తెలిసి అరే యారు కనబడట్లేదు సర్లేండి ఇంకో రూమ్కి వెళ్ళి చూద్దాం ఈ రూమ్లో మోస్ట్లీ దొరకలేదంటే ఇంకో రూమ్లో పెట్టాడేమో సేఫ్గా సర్లేండి మనమైతే ఆ రూమ్కి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసేద్దాం సో ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి ప్రతి రూమ్ ఏ రూమ్ కూడా మిస్ చేయకుండా మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఐరన్ మ్యాన్ యొక్క క్యాబిన్ రూమ్ సో ఇందులో పెడతాడా ఇందులో ఏం పెట్టడు నాకు తెలిసి దీనికి డోరే లేదు ఇందులో ఎందుకు పెడతాడు అంతే కదా సర్లేండి నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్దాం సో కెప్టెన్ అమెరికా ఎక్కడ ఉన్నాడో మనకు తెలిసింది కానీ ఆ షీల్డ్ ఎక్కడ పెట్టాడో నాకైతే తెలియలేదు ఒకసారి మనం వెళ్ళి చూద్దాం ఆగండి ఓకే ఇంకొక రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ రూమ్లో ఏమన్నా ఉంటుందా అని ఒకసారి చూద్దాం ఇక్కడ నాకైతే అరే యారు ఇది కూడా మొత్తం డబ్బాలు అయితే ఉన్నాయి అరే 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 ఓ మై గాడ్ ఇదే ఇదే క్యాప్టెన్ అమెరికా యొక్క క్యాప్షీల్డ్ ఓ మై గాడ్ గాయస్ ఇదే అనమాట క్యాప్టెన్ అమెరికా యొక్క క్యాప్షీల్డ్ అరే గాయస్ ఇదైతే మనం తీసేద్దాం తీసుకొని మనం మన ఇంటికి పట్టుకెళ్ళి దీని పవర్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం ఓ మై గాడ్ ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంతవరకు ఇక్కడ చాలా రిమైనింగ్ అవెంజర్స్ కూడా ఉన్నాయి అవన్నీ తీసామంటే దొరికేస్తాం ఓన్లీ క్యాప్షీల్డ్ మాత్రమే తీద్దాం ఈసారి ఓకే చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది చూడ్డానికి అరే ఇది తొందరగా మన సొంతం ఇంత ఫాస్ట్గా అయిపోద్ది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఒక్కసారి ఇది మన చేతిలోకి వచ్చింది అనుకోండి దీని పవర్స్ అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నమాట తగ్గేది లేదు లెట్స్ గో ఫైనల్లీ మనమైతే తీసేసుకుందాం క్యాప్టెన్ అమెరికా యొక్క క్యాప్షీల్డ్ సో ముందుగా వచ్చేసి ఈ ఇంట్లో నుంచి ఎస్కేప్ అవడమే మనకి బిగ్గెస్ట్ టాస్క్ ఈ ఇంట్లో మనకి ఎవ్వరు కూడా చూడకుండా ఉండేలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి ఒక్కసారి దీన్ని ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత అప్పుడు దీని పవర్స్ అనేది చూడాలి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో పద 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 రాని పద చూసేస్తాను మళ్ళీ ఓకే గైజ్ మనమైతే అయితే వచ్చేసాం నాకు తెలిసి మిగతా చేసి అందరూ పడుకున్నారనుకుంటా వాళ్ళు ఎవరు కనబడలేదు వాళ్ళతో మనకేంటి సంబంధం మనకు కావాల్సింది మనకి దొరికేసింది చాలు చాలు ఇక లగెత్ర ఆజాము లగెత్తు ఇక్కడ మళ్ళీ ఎవరైనా చూసారనుకో దొరికేస్తాం అర్జెంటుగా ఓకే గైస్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా తొందరగా మనం బండి తీసుకొని తొందరగా ఇంటికైతే వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో ఎవరు చూడకూడదు అనమాట ఇలా మన షీల్డ్ అడ్డంగా పెట్టుకొని ముందు నుంచి అయితే వెళ్ళిపోదాం సపోజ్కి బై మిస్టేక్ ఎవరన్నా మనం ముందుకు వస్తే మనల్ని చూస్తారు కదా సో చీకటిగా ఉంది కాబట్టి ఎవరు చూడరు మనమైతే మన ప్లేస్ నుంచే వెళ్ళిపోదాం సైలెంట్గా ఓకే ఓకే వచ్చేసాం వచ్చేసాం ఇక్కడ ఎవరు లేరు ఓకే డన్ 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 మన కార్ 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 గో గైస్ ఫైనల్ దొరికేసింది ఫాస్ట్ గా నా చేతిలో చిక్కుతుందని అంత తొందరగా నేనైతే అస్సలు అనుకోలేదు ఏదైనా దేవుడు మనకి ఫాస్ట్ గా దొరికేలా చేస్తాడనమాట అబ్బా అంత సింపుల్ గా క్యాప్టెన్ అమెరికా బయట ఎలా పెట్టేశాడు అబ్బా నాకు అర్థం కాలేదు సర్లేండి మనమైతే తొందరగా వెళ్దాం ఓ లెట్స్ గో బాబాయ్ లెట్స్ గో లెట్స్ గో ఓకే మనమైతే చాలా దూరం అయితే వచ్చేసామన్నమాట ఇంకా వాళ్ళు ఎవ్వరు మనల్ని అయితే కనిపెట్టలేరు సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మార్నింగ్ త్రీ అయితే త్రీ కాదు ఫోర్ అయిపోయింది టైం వచ్చేసి సరే అండి ఫాస్ట్గా మనమైతే ఇంటికి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో అయితే అప్పుడే లేచి ఉండడు మనమైతే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నాకు తెలిసి ఇప్పుడు క్యాప్టన్ అమెరికా ఈ క్యాప్షిల్ యొక్క పవర్స్ ఇప్పుడు వద్దు మార్నింగ్ చూద్దాం మార్నింగ్ చూస్తేనే బాగుంటుంది ఎందుకంటే నాకు కూడా చాలా నిద్ర అయితే వస్తుంది తొందరగా వెళ్ళి పడి పడుకుందాం అబ్బా నాకు నిద్ర వస్తుంది సో పడుకొని మార్నింగ్ ప్రశాంతంగా లేచి అప్పుడు దీని పవర్స్ ఎలా ఉంటాయో చూద్దాం అరే చూడ్డానికి చాలా బాగుందే సూపర్గా ఉంది కానీ ఈ విషయం సించిన తెలియకూడదు తెలియకుండా మనం దాచిపెట్టాలి దీన్ని వాడికి తెలిస్తే మళ్ళీ పెంట పెంట చేస్తాడనమాట ఓకే ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్ అవర్ డెస్టినేషన్ వచ్చేసాం ఇంటికి వీడు పడుకున్నాడా ఓకే ఫైన్ వీడైతే పడుకున్నాడు గైస్ నేను కూడా పడుకోవాలనుకుంటున్నాను తొందరగా మనం కూడా పడుకుందాం లెట్స్ స్లీప్ ఇదైతే పెట్టేద్దాం నెక్స్ట్ మార్నింగ్ అబ్బా లేచేసాం అబ్బా తొందరగా లేచాను అరే సైలెంట్ సైలెంట్ మాట్లాడద్దు సెంచన్ గడికి తెలియకుండా మనమైతే బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం క్యాప్టెన్ అమెరికా పవర్స్ అయితే చూడబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం లిటరల్లీ ఐఎమ్ సో ఎక్సైటెడ్ గాయస్ ఓకే ఇప్పుడు క్యాప్షీల్ని తీసాను ఓ ఏమన్నా ఉందా సో దీన్ని పవర్ చూద్దాం ఒకసారి అరే ఏంటిది స్పీడ్గా పరిగెట్టాలి కదా క్యాప్షీల్డ్ పట్టుకుంటే స్లోగా పరిగెడుతుంది ఏంటి మనకి క్యా అరే ఇది అలానే స్పీడ్ స్పీడ్గా మూమెంట్ ఉండాలి మనం కొట్టేటప్పుడు ఓకే అయిపోయావరా నువ్వు నా దగ్గర క్యాప్షీల్డ్ ఉంది అరే తీసుకో అరే 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 నా ఓర్నీ ఏంట్రా ఇదే ఇది స్పీడ్గా పరిగెట్టాలి స్పీడ్గా జంప్ చేయాలి జంప్ చేయట్లేదు ఫాస్ట్గా వెళ్ళట్లేదు అరే అలానే ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టాలి కదా ఒకసారి కొట్టి ఆగిపోతుంది ఇది ఏంట్రా తీసుకో 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 అరే గోడ బద్దలైపోయి ఇరగ అరే ఇరిగిపోవాలి గోడ కానీ గోడకు కూడా ఏం కాలేదు ఏంటిది నేను కరెక్ట్గా యూజ్ చేయలేకపోతున్నాను ఆ పవర్సు క్యాప్సూల్ నా చేతిలోనే ఉంది కదా కానీ ఎందుకు ఎందుకు ఇలా అవుతుంది అరే ఎందుకు ఇలా అవుతుంది అబ్బా ఏమైందబ్బా దీనికి సరే ఒకసారి ఆగండి ఈ కారుడు వస్తున్నాడు వీడికిద్దాం రే నా పవర్ చూస్తావా క్యాప్సిల్తో తో కొట్టనుకో నీ కారు ముక్క ముక్కల చెక్క చెక్కలైపోద్ది చూస్తావా తీసుకో అరే అరే అది ఏమవలేదు అబ్బా అబ్బా ఓర్ని దానికి ఏం కాలేదు అస్సలు ఏం కాలేదు అరే అరే ఈసారి అయినా ఇంకొకసారి ట్రై చేద్దాం ఏంటో నాకు అర్థం కావట్లేదు పవర్స్ ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు వస్తున్నా రాఘు బయట ఉన్నావా నువ్వు ఏదరువన్నా ఎక్కడున్నావు వస్తున్నా వస్తున్నా సుంచు మూతి సించాను కదా వచ్చాడు దీన్ని దాచి పడేయాలి దాచే 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 అదే అమ్మ దాచేసాం వచ్చాడు ఓమై గాడ్ అమ్మ చూడలేదు సించాన్ ఏరా ఇలా లేచావు ఎంత ఫాస్ట్ గా లేచేసావేంటి ఫాస్ట్ ఏమందరు అన్న అందులోని స్లోగానే లేచా కదా నిన్న సాయంత్రం పడుకున్నాను ఇంత లేట్ గా లేచాను ఏంటి ఏం చేస్తున్నావు ఉదయం లేవంగానే నువ్వేం చేస్తున్నావో చెప్పు నాకు ఏం లేదురా అలా బయటికి వెళ్దాం బయటికి కాదు ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసరికి అవెంజర్స్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే క్యాప్టెన్ అమెరికా యొక్క షీల్డ్ పోయిందంట మనం ఒకసారి వెళ్ళి ఏం జరిగిందని పరామర్శించి వద్దాం సరేనా తొందరగా వెళ్దాం పద అయ్యో నిన్ననే వచ్చాడు కదరా పాపం అరే క్యాప్టెన్ అమెరికా యొక్క క్యాబ్ షీల్డ్ పోయిందంట పాపం నిన్నే వచ్చాడు కదా ఎందుకు ఇలా జరిగింది సరే సించన్ మనం తొందరగా వెళ్దాం తొందరగా వెళ్ళి ఏం జరిగిందో అని అడుగుదాం పాపం ఏం జరిగిందో ఏంటో సరే ఫాస్ట్గా వెళ్దాం పదా గట్టిగా పట్టుకో సీట్ బెల్ట్ పెట్టుకోరా బాబు గట్టిగా పెట్టేసుకోవా ఓకే గాయస్ మనమైతే వచ్చేసామన్నమాట ఇప్పుడు మన క్యాప్టెన్ అమెరికా క్యాబ్షీల్డ్ పోయిందని మన నీకు ఎవరు చెప్పారా నాకు చెప్పడం కాదు నేను ఎలా తెలుసా నాకు ఫోన్ వచ్చింది నీకే ఫోన్ చేయాలని చూశారు అదే అది పోయిందని చెప్పడానికి ఏం జరిగిందంటే క్యాప్టెన్ అమెరికా ఉదయం లేవగానే ఫోన్ చేశాడనమాట నీకు నువ్వు ఫ్రెండ్ అయ్యావు కదా అందుకే నీకు చెప్దాం అనుకున్నాడంట కానీ ఫోన్ నేను లిఫ్ట్ చేశాను లిఫ్ట్ చేసినప్పుడు చెప్పాడు నీకు చెప్పమని ఓకే అర్థమైంది క్యాప్సిల్ పోయిందని చెప్పమని చెప్పాడా సర్లే వద్దాం ఏం జరిగిందో మనం కూడా కనిపెట్టొచ్చు కదా వెళ్తే ఓకే గాయస్ చూసారా పాప మన క్యాప్టెన్ అమెరికా క్యాప్షీల్డ్ పోయిందంట ఏం జరిగిందో ఏంటో ఒకసారి వెళ్ళి చూద్దాం ఆగండి ఆహా వచ్చేసాం 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 అవెంజర్స్ ఇంటికి అయితే వచ్చేసాం సించన్గా దిగరా తొందరగా వెళ్దాం పద అరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటో మార్నింగ్ ఫాస్ట్గా లేచేసే ఉంటారు ఎందుకంటే అసలుకే క్యాప్టెన్ అమెరికా క్యాప్షీల్డ్ పోయింది అసలకే పెద్దోడు అందరికంటే క్యాప్టెన్ అమెరికా అలో గాయస్ వచ్చేసా వచ్చేసా అరే నాకన్నా ముందెలా వచ్చారు సించన్గా ఏమైంది ఎందుకు క్యాప్టెన్ అమెరికా ఫోన్ చేసామంట మార్నింగ్ ఓ ఏంటంటే మన ఇంట్లో ఎవరో ఒకరు నా క్యాప్టెన్ అమెరికా క్యాప్షీల్ ని తీసుకోవడానికి ప్రయత్నించారు నాకు తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని అందుకే అక్కడ నేను డమ్ పీస్ పెట్టాను హహా అది రియల్ ది కాదు వీళ్ళలో ఎవరో తీసారు అయ్యో వాళ్ళు ఎందుకు తీస్తారు కెప్టెన్ అమెరికా వాళ్ళందరినీ ఫ్రెండ్సే కదా శత్రువులు కాదు ఇంకా నేను సించాను అప్పుడే వెళ్ళిపోయాము ఇంటికి ఏమో సర్లే నీకు చెప్తా నాకు ఇగో నీ క్యాప్షీల్ ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా నీ పక్కనే పెట్టుకుని పడుకో అది బెస్ట్ అర్థం అవుతుందా నేనేదో ఒకటి నాకు నచ్చింది చేస్తానులే నువ్వు చెప్పాల్సిన అవసరం ఓకే చెప్పావు కదా థ్యాంక్ యూ వెళ్ళిరా సరే గాయస్ చూసారా క్యాప్టెన్ అమెరికా వచ్చేసి అక్కడ ఫేక్ క్యాప్షీల్డ్ అయితే పెట్టాడంట అది డమ్మీ పీస్ అంట అనవసరంగా దానికోసం మనమైతే ఇంత కష్టపడి వచ్చాం దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసాం అందుకే దాని పవర్స్ వచ్చేసి యాక్టివేట్ అవ్వలేదు ఇప్పుడు నాకు అర్థమైంది అది డమ్మీ పీస్ అని ఆ షిట్ గాయస్ ఇప్పుడు మార్నింగ్ అవుతుంది నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళినంత ఓపిక కూడా లేదు ఎంత కష్టపడైనా ఎంత రాత్రైనా సరే నేను బండి ఇక్కడే పెట్టేస్తాను ఆగండి ఇక్కడ తుప్పలు ఏమైనా ఉన్నాయా ఈ తుప్పల్లో బండి అయితే పెట్టేస్తాను ఎవరికి తెలియకుండా ఉంటుంది ఓకే ఓకే ఇక్కడ వద్దు దొరికిపోతాం సో ఈ సైడ్లో పెట్టేద్దాం ఆగండి ఓకే ఇది ఎవ్వరికి కనబడదు ఇప్పుడు నేను ఇప్పుడు ఏం అంటే నైట్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నా అర్థం అవుతుందా నైట్ వరకు వీళ్ళందరూ పడుకున్నంత వరకు కామైనంత వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళడానికి నాకు అంత మనసు అయితే రావట్లేదు ఎందుకంటే నిన్న రాత్రి అంత కష్టపడినా కూడా కష్టానికి ప్రయోజనం మొత్తం పోయింది కానీ ఈరోజు రాత్రి దాన్ని ఎలా అయినా తక్కించుకోబోతున్నాం ఓకే గాయస్ చివరికి రాత్రి అయితే అయ్యింది అరే సముద్రంలో పడి ఉండేవాడిని ఇక్కడ పడితే మళ్ళీ ఎక్కడం చాలా కష్టం ఓకే గైస్ మనమైతే ఫైనల్లీ వచ్చేసాం అనమాట రాలేదు ఇక్కడే ఉన్నాను రాత్రి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను ఇదే ప్రదేశంలోని ఎందుకంటే ఈసారి నేను గట్టిగా పట్టుపట్టాను ఎలా అయినా సరే క్యాప్టెన్ అమెరికా యొక్క క్యాప్షీల్ని నేను తీసేద్దామని మనమైతే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వచ్చేసామన్నమాట చివరికి వీళ్ళ ఇంటి దగ్గరికి నేను ఎవ్వరికి డౌట్ రాకుండా ఇక్కడైతే ఉన్నాను అందుకే కారు కూడా ఇక్కడే పెట్టేసాను ఈసారి నేనైతే ఒరిజినల్ క్యాప్షీల్ని పట్టుకెళ్ళబోతున్నాను నేను మీకు మాట ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ పట్టుకెళ్తాను ఓకే ఎందుకంటే డమ్మీ పీస్ ఆల్రెడీ నా దగ్గరే ఉంది కాబట్టి ఒరిజినల్ వచ్చేసి ఇప్పుడు పట్టుకెళ్తే మనకు తెలిసిపోతుంది ఒక్కటే డమ్మీ పీస్ ఉంది కాబట్టి లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఓకే మనమైతే వచ్చేసాం అనమాట పైకి అయితే ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయిపోదాం లోపలికి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మనం క్యాప్టెన్ అమెరికా రూమ్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది నాకు తెలిసి క్యాప్టెన్ అమెరికా సేఫ్గా పెడతాడు లెట్స్ గో లెట్స్ గో ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం డోర్కి లాక్ అయితే వేసి లేదు ఓపెన్ చేసే ఉంది సో ఇక్కడ నుంచి మన క్యాప్టెన్ ఉరే ఉరి ఉరి అనుకున్నట్టుగా మన క్యాప్టెన్ అమెరికా చేతిలో పట్టుకునే పడుకున్నాడు అరే నేను చెప్పింది అక్కడైతే పాటించినట్టు పోజు కొట్టాడు కానీ ఇక్కడైతే మాత్రం అతను షీల్డ్ వచ్చేసి చేతిలో పట్టుకునే పడుకున్నాడు ఇది కొట్టేయడం కొంచెం కష్టమే కొంచెం జాగ్రత్తగా మనమైతే ప్లాన్ వేసి ఆలోచించాల్సి ఉంటుంది ఏం చేద్దాం సర్లేండి ఒకసారి ఆగండి మనమైతే మెల్లగా వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు తను వచ్చేసి క్యాప్షీల్డ్తో అలా ఉన్నాడు అరే అతను పడుకున్నట్టుగా ఉన్నాడు ఆ షీల్డే అటు ఇటు ఊగుతున్నట్టుగా ఉంది ఓకే అతను పడుకున్నాడు గాయస్ ఫైనల్లీ నేనైతే ఫిక్స్ చేస్తున్నాను ఓకే ఇదే మంచి సమయం ఒక మంచి సమయం చూసుకొని వెంటనే క్యాప్షీల్డ్ మనం తీసేయాలి సో చెయ్యి అయితే ఊపుతున్నాడు పడుకున్నా కూడా అది తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తీసేసా 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 మెల్లగా పట్టుకొని మెల్లగా తీసేసాను తను ఇంకా చెయ్యి అయితే ఊపుతున్నాడు ఓకే ఓకే సౌండ్ చేయకుండా మనం జాగ్రత్తగా బయటకు అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఓకే ఫైనల్లీ మనం బయటికి వెళ్తున్నాం అరే యార్ డోర్ ఓపెన్ అవ్వే ఓకే 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 లెట్స్ గో లెట్స్ గో ఫైనన్ అమెరికా క్యాప్షీల్ దొరికింది ఇదిగోండి ఇదిగోండి రన్నింగ్ స్పీడ్ చూడండి ఓ మై గాడ్ లిటరలీ చాలా స్పీడ్గా ఉంది ఇంకా ఈ క్యాప్సిల్డ్ పవర్ అయితే నాకు చూడాలనిపిస్తుంది మో షీల్డ్ పట్టుకుని ఎలా ఒరే జంప్ కూడా చాలా స్పీడ్గా వేస్తున్నాం ఇంకా మనం కుట్టే మూమెంట్ కూడా చాలా ఉంటుందేమో ఈ క్యాప్సిల్డ్ అరే ఒ దెబ్బకి బ్రేక్ అయిపోయింది ఇక్కడ చూడండి అరే ఇక్కడ ఎవరో గూండాగాలు ఉన్నారు గాయస్ ఇక్కడ చాలా మంది గూండాలు ఉన్నారు ఇక్కడ గూండాలు తరికే ప్రదేశం అరే వీడు నన్ను కాలుస్తున్నాడు నన్నే కొడతావరా నన్ను కొట్టినా కూడా నాకేం కాదురా ఎందుకంటే నా దగ్గర ఉంది క్యాప్ షీల్డ్ ఇప్పుడు ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తారు రండి నన్నే రే నన్నే కొడతారా నన్నే కొడతారా చూసారా భూమి బద్దలైపోతుంది అనమాట షీల్డ్తో కొడుతుంటే ఇంకెవడో మనల్ని కొడుతున్నాడు ఇక్కడే ఎక్కడో ఇంకొకడు కొడుతున్నాడు ఎవరురా రే అది దమ్ముంటే ముందుకు వచ్చి కొట్టండి రా రే వీళ్ళందరూ ఒక బ్యాచ్లో ఉన్నారు రే వస్తుందా నీ దగ్గరికి అరే దీన్ని కరెక్ట్గా వాడలేకపోతున్నాను నాకండి ఇది కొంచెం అలవాటు అవ్వాలి మనకి ఓకే ఇప్పుడు వచ్చేసి ఛార్జింగ్ స్టార్ యాక్టివేట్ చేసాం లెట్స్ గో తీసుకోరా అయిపోయాడు దీంతో వెళ్ళి మనం స్పీడ్గా డాష్ వాడు తుల్లి పడిపోతున్నాడు అనమాట ఓకే చూసారా దీని పవర్స్ అయితే మాత్రం మామూలుగా లేవు సో వీళ్ళిద్దరిని పడేసాం అనమాట ఇక్కడే కార్ ఎంత స్పీడ్గా వచ్చినా దాన్ని అక్కడే ఆపేస్తాం అబ్బాబ్బాబ్ ఇవి కథ పవర్స్ అంటే అరే వీళ్ళ బ్యాచ్ ఇంకా ఉందా రే ఇప్పుడు చూపిస్తాగరా కెప్టెన్ అమెరికా స్పీడ్ స్పీడ్గా కొడితే ఎలా ఉంటుందో తెలుసా ఆడుకుంటాడురా ఒక ఆట ఇగో ఇలా ఉంటదనమాట గాల్లో ఓకే సో ఫైనల్లీ వీళ్ళందరినీ మనం చంపి పడేసామన్నమాట సో దీని పవర్స్ అన్ని చూసారు కదా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు గైస్ ఒకవేళ మనం ఇంక ఎక్కువసేపు ఇక్కడ ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెలక వస్తే మనం దొరికేస్తాం తొందరగా మనమైతే ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి ఫైనల్లీ క్యాప్టెన్ అమెరికా క్యాప్సిల్ మనం సొంతమైపోయింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఓకే మనమైతే ఫైనల్లీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ ఓ మై గాడ్ ఇంత పెద్ద జంప ఎంత జంప్ అయ్యేసామో చూసారా ఇక్కడి నుంచి జంప్ చేద్దాం అరే జంప్ అవ్వలేదబ్బా జంప్ అవ్వలేదు వాటర్లో పడ్డాను అసలుకే చల్లేసేస్తుంది ఇంకా చల్ల వాటర్లో పడ్డాను ఓకే ఇక నేను పడుకుంటా డైరెక్ట్గా ఎందుకంటే నాకు చాలా నిద్ర వస్తుంది లెట్ స్లీప్ గైస్ గుడ్ నైట్ నెక్స్ట్ మార్నింగ్ అడవి పంది ముల్ల పంది చోట దద్దమ్మా లేవరా మా వాళ్ళే కొట్టడానికి నీకు ఎంత ధైర్యం రాయ్ నిన్న రాత్రి రెచ్చిపోయావు కదా ఒక్కలో ఇద్దరు ఉంటే రెచ్చిపోయి కొట్టేశావు కదా ఇప్పుడు మా గ్యాంగ్ మొత్తం ఉందిరా ఏం చేస్తావు నువ్వు నిన్ను తిప్పి తిప్పి కొట్టి తిప్పి చేస్తాం అర్థమవుతుందా నోరు మూసుకొని ఉండు ఒగస్ట్రాలు చేస్తున్నావా ఎగెస్ట్రాలు ఎక్స్ట్రాసా నేనేం చేయట్లేదా నేనేం చేస్తాను నార్మల్ అబ్బా పెడుతుంది కొట్టకండి మీరు అరే వదిలేండి 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 అరే యార్ వీళ్ళందరూ కొట్టాలని ఫిక్స్ అయిపోయారంటే సర్లేండి కొంచెం బయటకు అరే నువ్వేంట్రా బయట నుంచి వస్తున్నావు సర్లేండి మా కుక్క పిల్ల వదిలేయండి అలానే ఇక్కడ మా ఇంట్లో నాకు ఇలా కొట్టడం నచ్చదు ఇంట్లో రక్తపాతం అస్సలు నచ్చదు బయటకు రండి తేల్చుకుందాం ఓకే గైస్ మళ్ళీ మనం ఇప్పుడు పవర్ చూడాల్సిన సమయం వచ్చింది కొడితే ఎలా ఉంటే తెలుసా దిగ తీసుకో 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 తీసుకోరా తమ్ముడు ఎలా పారిపోతున్నారు ఒక్కొక్కడికి తడిచిపోయింది అనుకుంటా రంరా తేల్చుకుందాం మీరండినా రే రే ఈ గుండెడు పారిపోతున్నారు వీళ్ళిద్దరు పని అయిపోయింది వస్తున్నారే ఎంత దూరం పారిపోతారా రే నేను ఎగిరెగిరి కొట్టాననుకో మామూలుగా ఉండదు ఇంకా కొంతమంది వచ్చారు ముగ్గురే ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ లోపలే ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అండి ఈ ఫినిష్ చేసిన తర్వాత ఏరా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా లలిత జూలర్స్లో వస్తాడు కదా డబ్బులు ఊరికే రావని నీకు డబ్బులు కాదు దెబ్బలు ఊరికే రావన్నట్టు చూపెడతా తీసుకురా అయిపోయాడు హా ఇంకా ఇంకా రిమైనింగ్ రిమైనింగ్ బ్యాచ్ బ్యాచ్ ఈ బ్యాచ్ మొత్తం అయితే ఉంది మన ఇంట్లోని వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అరే యార్ ఏంట్రా నన్ను కొట్టడానికి వస్తారా పోనీలా అని ఊరుకుంటే రెచ్చిపోతున్నారు నిన్న రాత్రి వాళ్ళ ఒళ్ళు కొట్టాను కదా వాళ్ళే ముందు నన్ను గంతో కొట్టారు అందుకే మనం వచ్చి వాళ్ళు కొట్టామన్నమాట అరే వీళ్ళందరూ ఏమయ్యారు ఎక్కడ సచ్చారా మీరు ఓకే వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయారు ఓ వీళ్ళందరూ ఎక్కడికి ఎస్కేప్ అయిపోయారు నాకు తెలుసు వీళ్ళ గ్యాంగ్ మూటా ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు సిటీని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తున్న గ్యాంగ్ వచ్చేసి ఇదే అనమాట వీళ్ళు ఊరుకునే పెద్ద గ్యాంగ్స్టర్లో ఫీల్ అవుతున్నారు ఎప్పుడు నార్మల్గా ఉన్న పర్సన్స్ ని కొడతారు కదా ఇప్పుడు నా దగ్గర క్యాప్ షీల్డ్ ఉంది ఈ క్యాప్ షీల్డ్తో ఒక్కొక్కడిని ఆడేసుకుంటారా ఆట బంత్ ఆట ఆ వస్తున్నా మీ దగ్గరికే వస్తున్నా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దీని యొక్క స్పీడ్ పవర్ చూసారా క్యాప్టెన్ అమెరికా స్పీడ్ మనకు వచ్చేసింది కెప్టెన్ అమెరికా పవర్స్ అయితే మనకు వచ్చేసా లేచకుండా తొందరగా మనం వాళ్ళ స్థావరానికి అయితే వెళ్ళిపోదాం వచ్చాను వచ్చాను వీళ్ళని ఫేస్ అయితే చూడలేదు హలో సార్ నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను మీ బ్యాచ్లోనే మీ బ్యాచ్లోనే ఒకడిని సుబ్బారావునే అన్న గణతీకన్నా అన్న బిగ్ ఫ్యాన్ అన్న గంతీకు నీకు ప్రాణం ఇస్తానన్న అన్న గంతీకా అన్న అన్న గంతీకు ఆ సారీ అన్న మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను సుబ్బారావా అప్పారావా అరే ఇటు చూడండి ధనుడైన మిమ్మల్ని ఒక్కొక్కని చి కొట్టడానికి ఇవ్వచ్చాను రా ఇప్పుడు నీ వంతు నన్నే కొడతావా నన్నే కొట్టడానికి వస్తున్నారా మీరు ఇది ఇంకా బతికే ఇంకా బతికే ఉన్నారా ఇంకా బతికే ఉన్నారా రం తేల్చుకుందాం ఇందాక నార్మల్గా కొట్టడం కాదు గన్లు తెన్నారా మీరు ఎన్ని బుల్లెట్లు కొట్టినా కూడా అన్ని నా స్టీల్డ్కి తగులుతారా రే ఎగిరెగిరి మరీ జంప్ చేసి మరీ కొడతారే అర్థమవుతుందా అర్థం అవుతుందా అయిపోయారు ఎక్కడ అయిపోయింది బ్యాలెన్స్ ఇంకా రిమైనింగ్ బ్యాచ్ మొత్తం ఎక్కడైతే ఉందన్నమాట వీళ్ళందరినీ ఫినిష్ చేసి మనమైతే ఇంటికి వెళ్దాం ఓ లెట్స్ గో లెట్స్ గో అరే ఏంటిది ఏమైంది దీనికి అరే ఏం కాలేదు అది లెక్క దీనికి ఇంకో పవర్ అయితే ఉంది ఈ పవర్ని కూడా మనం చూపిద్దాం ఇది స్పీడ్గా వెళ్ళి ఒక డాష్ అయితే ఇస్తుంది ఆ డాష్కి దెబ్బకి అనమాట అరే 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 తీసుకోరా తీసుకో 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 ఇంకా ఎవరెవరు మిస్ అవుతున్నారు ఎవరికి కూడా వదిలిపెట్టనో అందరికీ ప్రసాదం ఇచ్చే వెళ్తాను ఇదిగో ఇదిగో తీసుకోరా బాబు తీసుకో ఇదిగో తీసుకో అది లెక్క ఒక బంతట ఆడుకుంటున్నా అనమాట ఫుట్బాలా బాస్కెట్బాలా ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ మీతో ఆడేసుకుంటారండి రండ్రా 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 ఇక రే గుండెడు కొడుతున్నాడు అరే ఎక్కడో నాకే ఉంది బుల్లెట్ అరే బుల్లెట్ నాకు తగిలింది నా మెడ మీద బుల్లెట్ తగిలింది అరే నేను చేతిలో షీల్డ్ పట్టుకోలేదు అబ్బా పెయిన్ అవుతుంది పెయిన్ అవుతుంది అరే చేతిలో షీల్డ్ పట్టుకోవాలి కదా నో 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 పెయిన్ పెయిన్ అబ్బా బ్లీడింగ్ అవుతుంది అబ్బా నో నో వద్దు అప్పిగా వీణ్ణి నాలుగు దెబ్బలు కొట్టండ్రా కాల్చి పడేయండి ఆ రండ్రా పెద్ద పోటీగాళ్ళ వచ్చి కొడుతున్నాడు ఏరా నలుగురు ఆకురౌడీ కొట్టేసరికి పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా నీకు నువ్వే ఆ బాస్ బాస్ వీడు పెద్ద పుడింగ్ లా ఫీల్ అవుతున్నాడు బాస్ వీడందరినీ చంపేయండి ఊరుకుంటే రెచ్చిపోతారు ఇలాంటి వాళ్ళు అందరు వచ్చి కమాన్ మై డియర్ బుజ్జి క్యాప్సిల్ వచ్చేసింది నా చేతిలోకి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చి ఒక్కొక్కడి తాట తీస్తా హలో గాయస్ ఇక్కడే ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళిపోయారు ఓ ధను అయ్యో ధనుని బాగా కొట్టినట్టుగా ఉన్నారు ఏం కాదు నేనున్నా కదా ధనుని ఎవరైతే కొట్టారు ఎవరి కూడా వదిలిపెట్టను తీసుకురకుండిగా రే ఒక అమ్మాయి కుండి కొడతారా మీరు ఇప్పుడు నా చేతిలో తింటారా అసలైన దరువులు తీసుకో 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 అసలైన కెప్టెన్ అమెరికా కొట్టే దరువులు ఎలా ఉంటాయో తెలుసా నీ ఎముకలు కూడా మొత్తం ఇరిగిపోతాయి అర్థమవుతుందా నీకున్న రెండు వందల ఆరు ఎముకలు కూడా వెయ్యి ఎముకల మొక్క ముక్కలు చేసి పడేస్తా హా రం రా ఎవడొస్తాడో తేల్చుకుందాం మీరా నేనా అనేది రే నేను కొట్టే దెబ్బ రుచి మీరు కరెక్ట్ గా చూడలేదురా ఎవరున్నారో అందరూ ఇప్పుడే వచ్చేయండి ఎందుకంటే కొంతసేపట్లో మీ ప్రాణాలు ఎవరికి కూడా మిగలవు ప్రతి ఒక్కరితో ఆట ఆడేసుకుంటా కమాన్ గాయస్ కమాన్ నాకు సమయం లేదు ఆ తీసుకోరా అరే దాగుంటావా నువ్వు తాగుంటావా గుద్దితే ఇలా ఉంటది కొడితే ఇలా ఉంటదరా ఆ అయిపోయాడు ఇంకా ఎవరన్నా మిగిలి ఉన్నారా ఎయి మళ్ళీ లేచారా నువ్వు మళ్ళీ మళ్ళీ లేచారా నువ్వు హా డన్ ఇక్కడ మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేసేద్దామా కానీ కొంతమంది గుండెగాలు ఉన్నారు వీళ్ళు కూడా క్లియర్ చేస్తే సరిపోతుంది ఇంకా 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 ఎంతమంది అరే మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నా నాకేం కాదు 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 తీసుకోండి ఒక్కొక్కడితో ఆట ఆట ఆడేసుకుంటా ఏ మాట ఏ మాట కావాలంటే ఆ ఆట ఆడేసుకుంటా అర్థమవుతుందా హా మొత్తానికి ప్రతి ఒక్కరిని కంప్లీట్ చేసాం ఏ ధను నువ్వు నటించింది చాలు గాని ఇక లేస్తే చాలు నేను రావడం చూసి నువ్వు కళ్ళు మూయడం నేను చూశాను వీళ్ళందరూ సైలెంట్ గా పారిపోతున్నారు ఎవరు కూడా మన మీద అటాక్ చేయడానికి ధైర్యం చూపించట్లేదు హా ఓకే మన ధనుని వెళ్ళి ఫాస్ట్ గా లేపుదాం ధను వచ్చేసి నాటకాలు ఆడుతున్నాడు ఈ క్యాప్షల్ తీసింది కాకుండా ఇంకా ఇప్పుడు పడుకున్నట్టుగా నటిస్తున్నాడు ఏ ధను లే చేసిన నాటకం చాలు గాని ఒప్పుకో ఎందుకలా తీసాను చెప్పు అయ్యో సారీ సారీ క్యాప్టెన్ అమెరికా మామా అది నేను మామూలుగా తీసాను దీని పవర్స్ ఎలా ఉంటాయి చూడడానికి సారీ కానీ నేను తీసినట్టుగా నీకు ఎలా తెలిసింది ఆ క్యాప్షీల్ మార్నింగ్ కనబడిపోయేసరికి నేను పిచ్చోండి అయిపోయాను మొత్తం వెతికేసాం అందరం అప్పుడు పొదల్లో నీ కార్ కనబడింది అప్పుడు నీ మీద డౌట్ వచ్చి డైరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చాను అర్థమవుతుందా ఇంకొకసారి నా క్యాప్షుల్ తీసావు అనుకో అర్థమవుతుంది కదా ఇక్కడి రౌడీలు ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉంటావు నాకు నీ క్యాప్షుల్ కి సంబంధం లేదు బాబో నన్ను